జూనియర్ ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ కోసం కొత్తగా పార్టీ ఆఫీస్ని విజయవాడలో లాంచ్ చేశారని తెలిసి ఓపెనింగ్ వచ్చారట నారా లోకేష్. నారా లోకేష్ ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కోసం పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఎట్టకేలకు జూనియర్ ఎన్టీఆర్ వస్తే బాగుంటుంది అని అందరూ అనుకున్నారు. ఎట్టకేలకు ఆయన వచ్చేసినట్టుగా అయితే తెలుస్తోంది. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం చేయబోతున్నారు. కాబట్టి ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఈ విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్గా మారుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకుని ఎంతగానో ఆనందిస్తున్నారు. కాబట్టి ఈ విషయం ఎంతో సెన్సేషనల్ గా మారబోతోంది. ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయాలు మరి సోషల్ మీడియాలో సైతం ఎంతో వైరల్ అవుతోంది. అలాగే అభిమానులు కూడా దీని గురించి తెలుసుకొని ఎంతగానో ఆనందిస్తున్నారు. కాబట్టి ఈ విషయం ఎంతో సెన్సేషనల్ అవుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్ర రాజకీయాలకి సంబంధించిన ఈ విషయం అయితే ఇప్పుడు అభిమానులను కూడా బాగా ఆకట్టుకుంటోంది. ఇప్పుడు జనసేన పార్టీ అలాగే తెలుగుదేశం బీజేపీ అన్ని పార్టీలు కలిసి వైసీపీని ఓడించాలనుకుంటోంది. ఈ సందర్భంలో తెలుగుదేశం పార్టీ తరపున ఎన్టీఆర్ వస్తే అన్న ఆనందమే అందరికీ ఉండేది. ఇప్పుడు ఏకంగా ఆయన రావడమే కాదు, విజయవాడలో ఒక కొత్త పార్టీ ఆఫీస్ కూడా స్టార్ట్ చేశారట. ఈ కొత్త పార్టీ ఆఫీస్ని స్టార్ట్ చేయడమే కాకుండా మరి ప్రారంభోత్సవాన్ని ఎంతో గ్రాండ్గా ప్లాన్ చేసినట్టు లోకేష్ కూడా దీనికి వచ్చినట్టుగా తెలుస్తోంది. లోకేష్ రావడమే కాదు, ఎంతో సంబరాలు చేశారట. ఎప్పటి నుంచో ఎన్టీఆర్ కోసం ఎదురు చూస్తున్నటువంటి పార్టీ ఈరోజు రావడమే కాదు, కొత్త పార్టీ ఆఫీస్ కూడా ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందంటూ శుభాకాంక్షలు అందించారు. మరి పదవి చేతుల నుంచి పోతుందన్న బాధ అయితే లోకేష్కి లేదన్నట్టుగా కనిపిస్తోంది. మరి రాష్ట్ర రాజకీయాలు తెలుగుదేశం నుంచి మరి జూనియర్ ఎన్టీఆర్ చేతుల్లోకి వెళ్లడం మంచిదే.